పండగ పూట పాతముడేనా? ఈ సామెత సరైనదా? ఆడవారిని కించపరచటం కాదా? పండగ పూట పాతముడేనా? ఈ సామెత తప్పు. పండగ పూట పాత మూడేనా అనే సామెత ఎప్పటి నుంచో మనం వింటున్నాం కదా. ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ సామెత కరెక్టేనా? ఈ సామెత మన హిందూ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం కాదా? గుణమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపడం జరుగుతున్నది. మన హిందూ సాంప్రదాయానికి విరుద్ధమైన అర్థం వచ్చే విధంగా, అంటే పండగ పూట కొత్త మగుడు కావాలి అన్న అర్థం వచ్చేలా ఉంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత ఉండటం బాధాకరం. నిజంగా ఈ సామెత ఇలానే ఉందా అని అనుమానం రావటంతో దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేయటం జరిగింది. అప్పుడు దొరికింది అసలైన సామెత. ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత. అదే ఈ సామెత, పండగ పూట పాతమడుగేనా. పండగ పూట పాత మాడుగేనా. మరొకసారి చదవండి ఈ పురాతన సామెత. ఇప్పుడు వెలుగు చూడటం చాలా సంతోషించదగిన విషయం. ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒక్కసారి చూద్దాం. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన సాంప్రదాయం. అది ఒక ఆనవాయితీగా అలవాటుగా మారిందన్నమాట. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది. పండగ పూట పాత బట్టలు కాదు, కొత్త బట్టలు కట్టుకోవాలి అని అప్పటి ప్రజల స్థితి గతులు, అంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేని రోజులలో ఈ సామెతకు పుట్టుకుని రావడం జరిగింది. ఈ సామెతని కనీసం పండగ నాడైనా కొత్త బట్టలు కట్టుకోమని చెప్పడం కోసం పెట్టిన సామెత ఇది. ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. ఈ సామెతను సరైన రీతిలోనే పలుకుదాం, పలికిద్దాం. మన హిందూ స్త్రీ వ్యక్తిత్వాన్ని, గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం. పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం. మన తెలుగును మనం రక్షించుకుందాం. సర్వేజన సుఖినోవాంతో.